గృహస్థుడుగా ఉంటే కుదరదు, కర్తృత్వం అనేది గట్టిగా ఉంటుంది కదా. పిల్లలు ఉంటే సంపాదించాలి, పెళ్ళిళ్ళు చేయాలి, మనవలు మనవలతో విషయాలు ఉంటాయి, వీటన్నిటితో అంటూ కుదరదు, లేకుండా ఉండడం కష్టం. ఆత్మజ్ఞానికి కర్త కారక క్రియాది భేదములు మిథ్య అనే జ్ఞానము ఉండడం చేత వాడికి కర్తవ్యం లేదు. ఆ పాసనానికి ఏమీ లేదు, ఎందుకంటే అంతా వదిలిపెట్టి వచ్చాను వీడు. కుటుంబాలు అదంటే కొట్టేస్తారు కదా. కనుక కర్మ పురుషతంత్రమై ఉంది, దానికి కర్త ముఖ్యం, యజమానిత్వం అది పురుషతంత్రం. జ్ఞానానికి అది తెలిపే వస్తువే ముఖ్యం. అక్కడ జ్ఞానానికి పురుషుడు ఇచ్చకు అధీనంగా జ్ఞానం ఉండదు, జ్ఞానం ఉండదు. అలాంటి జ్ఞానానికి అధీనంగా పురుషుడు ఉండాలి. జ్ఞానం ఏం కోరుతుంది? అన్ని కర్మలు వదిలిపెట్టని కోరుతుంది. కనుక అలాంటి విరుద్ధమైన జ్ఞాన కర్మలు సముచ్చయం ఉండకూడదు, ఉండలేదు, అసంభవం అని అర్థం. ఇక్కడ పూర్వపక్షి చెప్పిన ఉపాసనారూప జ్ఞానము కంటే అన్యమైన ఆత్మజ్ఞానం ఉందని కేన భాషల్లో అవతణికులో తెలుపబడింది. మరి ఉపాసనా రూపమైన జ్ఞానం కంట ఆత్మజ్ఞానం ఉందిరా వేరుగా అని చెప్తున్నాడు. అందువల్ల ఇది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఎక్కడ అవస్థాత్రయాన్ని చాలా అద్భుతంగా భాష్యం విరోధాన్ని చెప్పుకుంటున్నాం. కనీసం కర్మఫల సన్యాసం అనే అవసరం అని తెలియాలి. ఇక్కడ తెలియాలి, జన్మాంతర సుకృతం నుంచి ఇక్కడికి వచ్చాం, దాన్ని మళ్ళీ 10 నెలలు పండించుకోవాలంటే కర్మఫల సన్యాసం అనేది చూసుకోవాలి. ఇక్కడ ఏమంటాడు, అందుకని ఇంత ఇంపార్టెంట్ అంటున్నా, యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవాబు ద్విజానిత తత్రకో మోహ కశోక ఏకత్వ అనుపశ్యత ఇతి ఈశ్వర ఈశావాసి 7 ఇతి శోకమోహాది అసంభవాత్ శృతే. ఎక్కడ సర్వ ప్రాణులు తెలిసిన వారికి ఆత్మయ్య ఉంటుందో, సకల ప్రాణులు సర్వాణి భూతాన ఆత్మైవ విజానిత, ఎవడైతే సర్వ ప్రాణులు ఎరిగిన వాడికి సర్వము ఆత్మయ్య ఉంటుందో కదా, సర్వము ఆత్మైపోతుందో, ఆ ఒక్కటే అని తెలిసిన వాడు ఆ ఆత్మ ఒక్కటే, ఆ అనుభవ స్వరూపమైన ఆత్మ ఒక్కటే, అది అద్వితీయమని తెలిసిన వాడికి తత్రకో మోహక శోక ఏకత్వం అనుపశ్యత, అక్కడ శోకం ఎక్కడిది, మోహం ఎక్కడిది అని శోకమోహాలు కుదరవు, శోకమోహాది అసంభవాత్ అని శృతి చెప్పింది, శృతి ప్రమాణం. 2. అవిద్య అసంభవాత్ తద్ ఉపాదానస్య కర్మణోపి అనుపపత్తిం అవోచామ. అవిద్య ఉండదు, సుషుప్తిలో అవిద్య లేదు అని దానికి 4 సార్లు చెప్తాడు శంకరాచార్యులు. రేపు వస్తుంది బ్రహ్మాండంగా వస్తుంది, దిమ్మ తిరిగిపోతుంది రేపు. అవిద్య ఉండదు, అందువలన దాని చేత కలిగే కర్మ కూడా ఉండదని పూర్వే చెప్పాం. అంతా అవిద్య కార్యం కదా కర్మ, పూర్వే చెప్పాం. జ్ఞానం కలిగిన తర్వాత అవిద్య కార్యంతో ఉంటాడా? అదంతా తోపికలేండి, ఆ కర్మను చేస్తావా? అదో పదం వచ్చేసింది కదా, అమృతమశ్రుతే ఇది ఆపేక్షికం అమృతం. అమృతాన్ని పొందుతాడనేది ఆపేక్షికమైన అమృతం, అంటే కారణబ్రహ్మ ప్రాప్తి, అంటే ప్రకృతి లయం. అది అమృతాన్ని పొందుతాడంటే అక్కడ ప్రకృతి లయం, ఎక్కడ ఈశావాస్యులు. ఇక్కడ విద్యాశబ్దేన పరమాత్మ విద్యగ్రహణే హిరణ్మయేన ఇత్యాదిన ద్వారమార్గాది యాచనం అనుపపన్నం సత్. విద్యాను శబ్దానికి పరమాత్మ విద్య అనే అర్థాన్ని గ్రహిస్తే హిరణ్మయేన పాత్రేణ సత్యశాపి హితముఖం ఇత్యాది మంత్రాల్లో ద్వారమార్గం వదిలిన యాచించడం కుదరదు. విద్య అనే శబ్దానికి పరమాత్మ విద్యను తీసుకోకూడదు, విద్య అనే శబ్దానికి ఉపాసనని తీసుకోవాలి. తస్మాత్ ఉపాసనయా సముచ్చయ, అందువల్ల కర్మ అనేది ఉపాసనతో కూడుకున్న సముచ్చయం. అంతేగాని నా పరమాత్మ విజ్ఞానేనా ఇది, అంతేగాని పరమాత్మ జ్ఞానంతో సముచ్చయం కుదరదు అని ఈశావాస్యం 18 ఉపసంహార భాష్యంలో చెప్పుకున్నాం మనం. అందువల్ల
బ్రహ్మాన్ని పొందడానికి ద్వారాన్ని తెరవమని వేడుకోవడం టిప్పణి. సంకల్పాత్మకుడైన అగ్నిదేవుణ్ణి దేవ మార్గాన్ని అగ్నికార్యం ఎందుకు చేస్తాము? చచ్చిన తర్వాత అగ్నిదేవుడే ఏహి ఏహి అని పిలిచి తీసుకెళ్తాడు స్వర్గానికి దానికోసం. అందువల్ల ఆ మార్గాన్ని తెరవడానికి బ్రహ్మాన్ని పొందడానికి ద్వారాన్ని తెరవమని కోరుకోవడం, బ్రహ్మం నాకు తెలపండి ఆ ద్వారం తెరవండి అని కోరుకోవడం. సంకల్పాత్మకమైన అగ్నిదేవుణ్ణి దేవ మార్గం నుండి పిలుచుకొని పోవాలి నన్ను అని వేడుకోవడం, కర్మ ఉపాసనలన్నింటినీ స్మరించడం, ప్రార్థించడం, ఇది ముఖ్యముక్తికి కుదరవు. ఇది ముఖ్యముక్తికి కుదరవు. ఇక్కడ అమృతము అంటే ముఖ్యముక్తి కాదు, ఆగంతుక ముక్తి, ఆగంతుక ముక్తి. కనుక ఏకస్మిన్ పురుషే ఏతే ఏకదైవ నసహ సంబంధేయతాం ఇత్యర్థః. ఒకే పురుషుడి యందు రెండూ కలిసి మెరిసి ఉండవని అర్థము. రెండూ కలిసి అంటే జ్ఞానకర్మలు, ఐత్రియ భాష్యం. యత శుక్తికాయాం రజస్ శుక్తి జ్ఞానే ఏకస్య పురుషస్య. ఎంత మాత్రం మంచి మాట అన్నాడు. ముచ్చెప్పు చెప్పు యందు మనిషి ఒకసారి వెండని కానీ మరియు ముచ్చెప్పు చెప్పు కానీ ఒకేసారి చూస్తాడా? ముచ్చెప్పు చెప్పు యందు ఒక మనిషి వెండి లేకపోతే ముచ్చెప్పు చెప్పు అని ఒకేసారి చూస్తాడా? చూడలేడు కదా. కనుక ముచ్చెప్పు చెప్పు విషయంలో వెండి ముచ్చెప్పు చెప్పు అనే జ్ఞానములు ఒకే పురుషుల్లో ఒకే కాలంలో భేదం అనేది అవ్వదు. ఆ రెండు ఒకేసారి కుదరదు, కాలభేదం ఉంటుంది కదా. ఇది ముచ్చెప్పు చెప్పయ్యా అన్నప్పుడు అది పోతుంది, అది కాలభేదం. అలాగే విద్యా అవిద్యలు అనేవి కోరికలు ఉన్నప్పుడు అవిద్యాకర్మలు, కోరికలు లేపినప్పుడు విద్యాప్రాప్తి. ఇలా కాలభేదం ఉంటుంది కానీ ఒకే సమకాలంలో ఉండవు. దూరమేతే విపరీతే విషూచి అవిద్యయాచ విద్యేతి జ్ఞాత కథ 1, 2, 4. ఏది విద్యయో మరియు అవిద్యయో, విద్యయో అవిద్యయో, విద్య అవిద్య అనే పేరులతో తెలుసుకుంటున్నామో అవి పరస్పరము అత్యంత దూరమేతే విపరీతే, అత్యంత విరుద్ధమైన దూరములు కలవి స్వభావమైనవి. తస్మాత్ నా విద్యాయాం సత్యాం అవిద్య అసంభవోస్తి. కనుక విద్య ఉన్నప్పుడు అవిద్య ఉండడం అనేది ఏ విధంగానూ కుదరదు. ఐత్రి సంబంధ భాష్యం. అత ఏవ నా కర్మ సహా భావ్య ద్వైత ఆత్మదర్శనం. అందుచేత అద్వయ ఆత్మజ్ఞానానికి కర్మ సముచ్చయము కుదరదు. క్రియాకారక బల ఫలభేద ఉపమర్థేన, ఉపమర్థేన అంటే క్రియాకారక ఫలభేదాన్ని పటాపంచలు చేస్తుంది. ఉపమర్థం అంటే తొక్కేస్తుంది క్రియాకారక ఫలాన్ని. ఏది? ఆత్మజ్ఞానం. సదేకమేవాద్వితీయం ఆత్మేవేదం సర్వం ఇచ్చే మాది వాక్యజనితస్య బాధక ప్రత్య అనుపత్తి. ఎలా బాధించేస్తుందంటే, ఎలా తొక్కేస్తుందంటే, బ్రహ్మం ఒక్కటే రెండవది లేనిది, ఇదంతయు బ్రహ్మమే ఆత్మేవేదం సర్వం ఇత్యాది శృతివాక్యం చేత కలిగిన జ్ఞానము ఆ భేదజ్ఞానాన్ని, అటువంటి భేదజ్ఞానాన్ని పూర్తిగా తొక్కిపారేస్తుంది. కనుక ఇత్యాది తైత్రీయ భాష్యము, బృదానిక భాష్యము ఇలా చాలా చోట్ల చెప్పింది. తస్మాత్ కేవలాత్ ఏవ జ్ఞానాత్ మోక్ష ఇచ్చేష అర్థ నిశ్చితో గీతాసు సర్వోపనిషత్సు చ. అందువలన కేవలమైన జ్ఞానము చేతనే మోక్షము అని అర్థమే గీతల యందు సర్వోపనిషత్తుల యందు నిశ్చితమై ఉన్నది. ఈ వాక్యం చేత తెలియబడింది ఏంటంటే, కేవలము సన్యాసము స్వీకారం చేసినంత మాత్రము చేతనే మోక్షం కలగదని కూడా చెప్పినట్టుగా. అది బైరాగులు. కేవలం సన్యాసం తీసుకుంటే ఆత్మజ్ఞానం చేతనే మోక్షం అనేది శృతులు స్మృతులు యుక్తులు బోధిస్తున్నాయని సారం. అందువల్ల కేవలం జ్ఞానము చేతనే మోక్షము అనేది భగవద్గీత యందు మరి ఉపనిషత్తుల యందు నిశ్చితమైన అర్థం చెప్పారు. కాబట్టి జ్ఞానానికి అంగంగా సన్యాసం అనేది తప్పకుండా ఉండాలి. కేవలం సన్యాసం అనేది కుదరదు అని అర్థం.
ఏతద్ బుద్ధ్యా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత 15-20 దీనిని తెలిసిన బుద్ధిమంతుడు కృతకృత్యుడు అవుతాడు. సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే భగవంతుడు చెప్పాడు 4:33లో సర్వకర్మలు జ్ఞానమయందే పరిసమాప్తవుతాయి. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే 4:38 జ్ఞానముతో సమానమైనది పవిత్రమైనది మరొకటి లేదు. రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదం ఉత్తమం 9:2 బ్రహ్మ విద్య విద్యలలోకెల్లా రాజు రహస్యంలోకెల్లా రాజు ఇది పవిత్రమైనది ఉత్తమమైనది. జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మాత్ కురితే తథ 4:37 జ్ఞానమనే అగ్ని అన్ని కర్మల్ని భస్మం చేస్తుంది. తత్రకో మోహక శోక ఏకత్వమను పశ్యత ఈశావాస్యం ఏకత్వాన్ని చూసేవాడికి మోహం ఎక్కడిది శోకం ఎక్కడిది అంటే శోకం ఎక్కడిది మోహం ఎక్కడిది ఏకత్వాన్ని చూసేవాడికంటే అనేకత్వం ఉన్నప్పుడే కర్మ కుదురుతుంది. చిద్యంతే హృదయ గంధి క్షీయంతే సర్వకర్మాణి హృదయ గ్రంథాన్ని భేదించబడగా సర్వకర్మలు క్షీణమైపోతాయి ఇత్యాది శృతులు స్మృతులు తెలుపుతున్నాయి.